తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొయిన్కుంట గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో నిర్వహించారు. గవర్నమెంట్ కట్టించిందా మీరు కట్టుకున్నారా? గవర్నమెంట్ కట్టించిందా? గవర్నమెంట్ కట్టించి మీకు పూర్తిగా ఏమీ రూపాయి పెట్టలే కదా. ఎలా అనిపిస్తుందా అమ్మ మీకు? చాలా బాగా అనిపిస్తుంది, చాలా మంచిది. మంచిగా ఉందా? అంటే కన్స్ట్రక్షన్ చేసింది మరి మంచిగా ఉందనుకుంటారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందనుకుంటారా? ఏం ప్రాబ్లం లేదు, ప్రాబ్లం బాగానే ఉందా? మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నాం అమ్మ? చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? దామోదరరావు. దామోదరరావు నందేలి దామోదర. ఏమి ఇచ్చారు మీకు ఇక్కడ? డబుల్ బెడ్రూమ్ సార్. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా? ఎవరు కట్టించారు? కేటీఆర్ సార్. కేటీఆర్ సారేనా? ఎలా ఉన్నాయి ఇల్లు? బాగున్నాయా? ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. బాగానే చేశారా? ఇల్లు ఇచ్చిందాక ఏమనుకుంటున్నారు ప్రభుత్వం? మీరు ప్రభుత్వం రావాలి, మళ్ళీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేయాలి కంటిన్యూ అంటే అంటారా? ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరమ్మా మీ పేరు? సౌజన్య. ఏమి ఇచ్చారమ్మా మీకు? ఎవరు కట్టించారు? కేసీఆర్ సారా? ఇలా ఎలా ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మీకు ఇల్లు ఇచ్చిన గవర్నమెంట్ మీద మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళందరి సహకారంతో ఇలా మాకు సొంత ఇంటి కథ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు చాలా బాగుంది, మేము మాత్రం చాలా ఆనందంగా ఉన్నాం. వీళ్ళందరికీ మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తాం. ఏం పేరు అమ్మా? నీ పేరు? రాజలక్ష్మి. ఏమి ఇచ్చారమ్మా మీకు? ఇల్లు ఇచ్చారా? ఎలా ఉంది ఇల్లు? బాగుందా? డబుల్ బెడ్రూమ్, అన్ని వసతులు బాగున్నాయా? దీనివల్ల మరి కేసీఆర్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.